డైరెక్టర్ గారు గోదరామరెడ్డి గారు ఎన్ని అద్భుతమైన సినిమాలు అసలు సినిమా సినిమాకి ఎటువంటి సంబంధం లేకుండా ఒక బొబ్బిలి సింహం అంటే నేను ఒక బలే దొంగ ఒక అనుసేమ గారు ఒక నారి నారి నడుమురారి ఒక ధర్మక్షేత్రం ఒక రక్తాభిషేకం ఒక అల్లరి మొగుడు అద్భుతమైన సినిమాలు అంటే డైరెక్ట్ చేసిన ఎన్ని రికార్డులు సృష్టించిన మా కాంబినేషన్లో గోదరామరెడ్డి గారికి మా ఆత్మీయ అతిథులు గోదరామరెడ్డి గారికి సరే ఇక ఇక్కడికి వచ్చేసిన మిగతా సినీ ప్రముఖులందరికీ పాత్రికేయులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరు కూడా ఈ యొక్క పైసా వసూల్ ఆడియో సక్సెస్ మీటింగ్ ఇచ్చేసినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వస్తాడు వస్తాడు వచ్చాడు వచ్చాడు వచ్చేసాడు అచ్చం సునామీ అబ్బా మగుడు రుబాబు చేస్తే కబాబు చేస్తాడు. హే బచ్చాడు బచ్చాడు వచ్చేసాడు అచ్చం సునామి కబ్బా మొగుడు రుబాబు కొస్తే కబాబు చేస్తాడు. నేను అడుగడితే షో మొదలడితే గుంటీలు తీసి కాలర్ ఎగరేస్తే వసూలు 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 పైసా వసూలు 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 పైసా వసూలు. అద్భుతం అండి ఈ చిత్రం. అంటే ఈ యొక్క చిత్రం నా పూరి గారి దర్శకత్వంలో అదొక నా అనుభవం అంటే వర్ణనాతీయం అని చెప్పాను. అందుకే ఇది నా మళ్ళీ ఒక రీలాంచ్ లాంటిది. ఇందాక అన్నట్టు మొదటి సినిమా నాకు 101 అయినా సరే సో ముందు పూరిగా రావడం ముందు అసలు మొదటి నుంచి ఉండింది చేద్దాం చేద్దామని కొంచెం దాంట్లో కొంచెం లేట్ అవ్వడం తర్వాత ఒక ఆర్టిస్ట్కి ఎప్పుడు ఒక ఛాలెంజ్ ఎప్పుడు వస్తుందంటే ఒక మంచి డిఫరెంట్ పిక్చర్ చేసి తన ఇమేజ్ అడ్డు వచ్చినప్పుడు అదే అతనికి పరీక్షా సమయం. నేను శ్రేయ ఇద్దరం కలిసి కౌతిపుత్ర శాతకర్ణి చేసాం. మా ఇద్దరికి ఒక లిట్మస్ టెస్ట్ అయ్యింది. ఇప్పుడు ఆ తర్వాత ఏంటి ఏం చేయాలి సినిమా అన్నది. అండ్ నేను ఎక్కువ ఆలోచించను ఎందుకంటే రకరకాల సినిమాలు చేయడం అది పౌరాణికాలు కానివ్వండి జానపదాలు లేకపోతే ఫ్యాంటసీ పిక్చర్లు ఇట్లాంటి వివిధ నేపథ్యాల్లో సాంకేతిక సినిమాలు చేయడం సో అటు ఒక ధైర్యం నాన్నగారు వారసత్వంగా ఇచ్చింది ధైర్యం ప్రేక్షకుల మీద నమ్మకంతో ఆయన ఎన్నో సినిమాలు చేయడం వాటిని ప్రేక్షకులు ఆదరించడం ఆ సినిమాలన్నీ గ్రాండ్ సక్సెస్ అవ్వడం సో అటువంటి ఒక ఆవేశం స్ఫూర్తి ఉండగా జనంగా నాకు నేను ఎక్కువ ఆలోచించను ఎక్కువ సమయం తీసుకునేది కూడా తొందరగా వేడివేడిగా ఏదో పంచపక్ష పరమాన్నం పల్లెలో ఉన్న వడ్డించినట్టు తొందరగా ఇచ్చారని ఒక తపన. అటువంటిది పూరి గారు ఎక్కువ డిస్కషన్ జరగల మా మధ్య కూడా సబ్జెక్ట్ గురించి ఏది ఎక్కువ ఎందుకంటే ఆయన తెలుసు ఆయన గురించి ఆయన ఇంతవరకు చేసిన సినిమాలు ఆయనకున్న ఫాలోయింగ్ సో ఇమీడియట్గా వెంటనే చేసేద్దాం అని ఒక నిర్ణయానికి రావడం సినిమా మొదలుపెట్టేయడం అలాగే మా నిర్మాతలు మన ఆనందప్రసాద్ గారు అలాగే అన్ని రవి గారు వాళ్ళు కూడా మరి భవ్య క్రియేషన్స్ బ్రహ్మరమ్మ థియేటరు నా ప్రతి సినిమాని బ్రహ్మరమ్మ థియేటర్కి వెళ్ళి చూస్తాను ప్రతి మొదట ఆట ఇది కూడా అటువంటిది వాళ్ళు కూడా తీయాలని ఎప్పటి నుంచో ఉంది థియేటర్ అన్నీ ఇప్పుడు ఈ సినిమాలు ఇలా కలిసాం అందరం చాలా అద్భుతమైన అనుభవం. అండ్ పూరి గురించి చెప్పాలి అంటే ఎప్పుడు నేను ఆయన షూటింగ్లో ఒక టెంపర్ లూజ్ అవ్వడం కానీ ఒకరిని ఇసుకోవడం కానీ వాళ్ళ టీం అయితే కానివ్వండి ఎవరి మీద కూడా కాపర్ అవడం కానీ అంటే ఎప్పుడు చూడలేదు నేను. పెద్ద షెడ్యూల్ చేసాం పోర్చుగల్లో 40 రోజులు అనుకున్నాం 36 రోజుల్లో పూర్తి చేసాం షెడ్యూల్ మొత్తం సినిమా 79 రోజులు గౌతమబుద్ధ శాతకర్ణి తీసుకుంటే ఇది 78 రోజులు పూర్తి చేసాం ఈ సినిమా. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క సినిమాకి తగ్గించుకుంటూ వస్తున్నాను నేను అంటే నేనని కాదు సినిమా ఇది సినిమా చుట్టేయడము అట్లాంటిది కాదు చూస్తున్నాను సినిమా ఎంత భారీగా ఉందో
ఆ కారు చేతులు అయితేనేమి, ఆ పాటలు, ఆ సెట్టింగ్స్ అవన్నీ కూడా. సో అందరినీ ముందు సినిమాల్లోకి తీసుకెళ్లేది ఆ మూడ్లోకి పనిచేయాలి, సినిమా ఏదో మంచి సినిమా చేస్తున్నాం అని ఒక మంచి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసేది ముందు నిర్మాత, తర్వాత దర్శకుడు. సో అటువంటి అద్భుతమైన మనిషి అంటే మా ఇద్దరికి బాగా జెల్ అయింది, బాగా కెమిస్ట్రీ ఇద్దరికి బాగా పని తప్ప వేరే ఆలోచన లేదు. ఎప్పుడు నిర్మాత బాగుండాలి, అలాగే మంచి సినిమా చేయాలి అని ఒక తపన. సో అలా ఈ సినిమా చేయడం మొదలు పెట్టడం అంటే మన చేయ కూడా ఉండింది ప్రాబ్లమ్, గౌతమ బుద్ధ శాతకర్తతో ఏం చేయాలని ఉంటే ధైర్యం చెప్పి ఏమి భయపడుకో, కంగారు పడుకో. ఆ తగ్గ పాత్ర సినిమాలో కూడా చాలా అద్భుతమైన పాత్ర. సో అలా వచ్చినప్పుడు అవకాశాన్ని వినియోగించుకోవడం కూడా, ఈ సినిమా శ్రేయ చేసినందుకు కూడా తనకు థ్యాంక్స్ చెప్పాలి నేను ప్రత్యేకంగా. ఎందుకంటే ఆ పాత్రకి మరి ఆవిడ తప్ప, అంటే సినిమా చూస్తే తెలుస్తుంది నేను మీకు, అద్భుతమైన పాత్ర చేయడం తను. అలాగే దాంట్లో ఇచ్చి ఒకసారి ఆ బ్యారియర్స్ ఏదైతే మనకి ఈ అడ్డంకులు ఉంటాయో ఈ స్టార్డమ్కి, దాన్ని దాటుకుని తను కూడా మళ్ళీ మామూలు ట్రాక్లోకి రావడానికి ఒక మంచి సినిమాలో ఒక మంచి పాత్ర శ్రేయాది. ఇక మా ముస్కాను, తనకి మొదటి సినిమా ఇది, చాలా చక్కగా ఇందాక చెప్పింది చార్మి, ఇట్లా బాబు గారి బొమ్మ అని చెప్పడం జరిగింది ఒక సందర్భంలో. చాలా అందంగా అద్భుతంగా నటన పరంగా కూడా ఎంతో అద్భుతంగా నటించింది తను. బాగా అంటే నటించడం అంటే నేను ఇదే ముత్యాలు ఏటపాలుగా దొరికితే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో, మరి కథలోని నటినటుల హావభావాల్ని కూడా అంత అందంగా దొరికించగలిగే సమర్థుడైన దర్శకుడు ఉండగా, అంటే చెప్పినవన్నీ కూడా గిరాస్ చేసుకుని చెప్పినవి దాని వాటిని అవగాహన చేసుకుని దాన్ని నటించడం అనేది కూడా ఆర్టిస్ట్ కూడా ఆర్టిస్ట్ సైడ్ నుంచి కూడా ఒక ఇంట్రెస్ట్ ఉండాలి, అటువంటి ఒక ప్యాషన్. కేవలం ఏదో రెండు మూడు నాలుగు సినిమాలు చేసి పోదామని కాకుండా మంచి ఆర్టిస్ట్గా నిలదొక్కుకోవాలి అన్న ఒక తపన ఉన్న ఆర్టిస్టు ముస్కాను. అంత అద్భుతంగా వచ్చింది అమ్మాయి పాత్ర కూడా, అటు గ్లామర్ సైడు అటు పర్ఫార్మెన్స్ సైడు. ఇక మా కైరాదత్తు పాట చేసింది, అందరూ ఏదో ఒక పాటకే పరిమితం అనుకుంటున్నారు, అలా కాదు, సినిమాలో మంచి పాత్ర అమ్మాయిది కూడా, చాలా మంచి పాత్ర ఉంది. ఇంకా పాత్ర గురించి చెప్పాలని కానీ కొన్ని చెప్పకూడదు, కొనుక్కొని దాచుంచాలి. గుప్పిడి మొత్తం వేస్తే ఏముంది, రేపు చూసినప్పుడు ఆ తెలుగు ఉండదు మీకు. సో ఆవిడ పాత్ర కూడా చూస్తారు, నా అక్కడ డాన్స్తో పాటు కూడా అద్భుతమైన పాత్ర, అంతే అద్భుతమైన నటన కనబరిచింది తను, అంత బాగా చేసింది గ్లామరస్గా. ఇక మా మిగతా నేను సినిమా అంటే ఎప్పుడు ఒక సమిష్టి కృషిగా భావిస్తాను నేను. సరే నేను ఎప్పుడు కెమెరామెన్, మా కెమెరామెన్ ముఖేష్ గారు ఎప్పుడు ఆయన సైడ్ నుంచి ఒక అంటే మా గురుగారు విఎస్ఆర్ స్వామి గారు, ఎప్పుడు నేను కోదండి గారు కూడా చూసేవాడు కాదేమో షార్ట్ అయిన తర్వాత, ఆయన చూసేవాడు నేను స్వామి గారి రియాక్షన్ ఎలా ఉండి ఉండిందని. అంటే కెమెరామెన్ ఈజ్ జస్ట్ ఈజ్ వాట్ ద డైరెక్టర్స్ ఈజ్ ద డైరెక్టర్స్ ఐడియా స్క్రీన్ మీద చూపించేది కెమెరామెన్. సో అలాగే ముఖేష్ గారు ఒక ఛాలెంజ్గా, అంటే సినిమా మేము అనుకున్నట్టు 29 అనుకున్నాం విడుదల, మరి ఈరోజు చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాం, ఇవాళ ఒక 5 వారాలు మేము ముందు రిలీజ్ చేస్తాం సినిమా. అంటే సినిమా ఎటువంటి విషయంలో కాంప్రమైజ్ కాకుండా, క్వాలిటీ విషయంలో అయితేనండి ఎందులోనూ కాంప్రమైజ్ కాకుండా, సినిమాకు అవసరమైనంత వరకే ఖర్చు, సినిమాకు అవసరమైనంత వరకే నటినటులు కూడా, అలాగే ఎంతోమంది పీసీ ద్వారా కొత్త కొత్త దాంట్లో అందరినీ పరిచయం చేయడం జరిగింది. ముస్కాన్ మొదటి సినిమా, అలాగే కైరాదత్తు కూడా తెలుగులో మొదటి సినిమా, అలాగే మన శ్రీకాంత్ గారు ఉన్నారు, అలాగే అంత కూడా ఈ సినిమాలో ఎంతో మంచి పాత్రలు ఎంతో బాగా చేశారు వాళ్ళందరూ కూడా. అలా పీసీ అంటే కాంగ్రాచులేట్ చార్మి బికాస్ ఫర్ ప్రమోషన్, సెలబ్రిటీస్ ప్రమోషన్ వాట్ ఎవర్ పీసీ ఈజ్ డూయింగ్ లైక్ అండ్ యాడ్స్ అండ్ లైన్ ప్రొడ్యూసర్ లైన్ ప్రొడ్యూసింగ్, ఇటువంటి ఒక మహిళ ఉండి అన్ని బాధ్యతలు నిజంగా ఇందాక చెప్పినట్టు ఈ సినిమా ఇంత త్వరగా పూర్తయ్యి రిలీజ్ చేయడానికి కారణం మెయిన్గా చార్మి. పోర్చుగల్లో చెప్పినట్టే ఆవిడ ఎప్పుడు
అసలు హడావుడి చేస్తూ నేను ఎంత సరదాగా యూనిట్తో గలబిడిగా ఉంటూ యూనిట్ పోర్చుగల్ వెళ్ళినప్పుడు ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. మామూలు పది రోజులకి మనకి బెంగ పుట్టుకుంటుంది, ఇంటి బెంగ పుట్టుకుంటుంది, మా ఆవిడ మా పిల్లలు మా ఊరు అని. అలా కాకుండా ఓ 15 రోజులు అయిన తర్వాత సరే అయిపోతుంటే ఇంకో 10 రోజుల్లో ఇంకో 6 రోజులు పెంచాడు సార్, చేసుకునేద్దాం తొందరలో చేసుకునేద్దాం సినిమాని. అంటే అందరినీ మూడ్లోకి తీసుకెళ్ళగలిగేది నేను చెప్పినట్టు ఓ నిర్మాత, అలాగే ఒక దర్శకుడు, ఓ లైన్ పట్టిద్దామా ఇక్కడ చార్మి. సో అండ్ అక్కడ వాళ్ళని కూడా మెచ్చుకోవాలి, అక్కడ యూనిట్ పొర్చుగల్ లోకల్ యూనిట్ అండి. రెయిన్బోడ్ వాళ్ళకి అలవాట్లేదు షూటింగ్, అక్కడ 8:30 ఎండ ఉంటుంది, చేసేవాళ్ళం అలాగే రాత్రి కంటిన్యూ చేసేవాళ్ళం, కంటిన్యూ చేసి మన రాత్రి 2:30-3 దాకా షూటింగ్ చేసేవాళ్ళం. వాళ్ళు మొదట్లో అడ్జస్ట్ కాలేపారు, తరతరు అడ్జస్ట్ చెప్పి వాళ్ళు కూడా ఈ బెంగ పట్టుకుంది, మీరు వెళ్ళిపోతున్నారా ఉండండి ఇంకో 10 రోజులు చేసేయాలండి షూటింగ్ అని. అంత అద్భుతంగా జునైద్ గారు నా ఎడిటర్, నాకు ఫస్ట్ రియాక్షన్ ఆయన దగ్గర నుంచి వచ్చింది. సినిమా మొదటి కత్తిరి పడింది, మొదటి సీను ఆయన దగ్గర నుంచి నాకు రిపోర్ట్ వచ్చింది అద్భుతం అని. అంటే టెక్నీషియన్స్ కేవలం మనం చేసుకుని మనం తృప్తి పడ్డం కాదు, వాళ్ళ నుంచి మనం పని రాబట్టుకోవడం, అలాగే వాళ్ళ దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకోవడం, సినిమా ఎలా వస్తుంది అన్నది కూడా ముందుగా వాళ్ళ దగ్గర నుంచే తెలుస్తుంది. సో జునైద్ గారు అద్భుతంగా ఆయన, అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్, ఆయనది ఫంక్షన్ చెప్పి అమెరికా వెళ్ళడం, అలా అమెరికాకి వెళ్ళడం లేడు ఆయన. అద్భుతమైన ఈ యొక్క ఆణిముచ్చాలు లాంటి 5 పాటలకి మణిపుస్తం లాంటి బాణీ సమకూర్చాడు ఆయన. అలాగే సరిగా అమ్మ బద్దని సప్తస్వరాలకే ఒక మధురిమ చేకూర్చిన ఘనత ఆయనకి దక్కుతుందని ఇవాళ మనం గర్వించదగ్గ ఒక సంగీత దర్శకుల్లో ఒకడని సగర్వంగా చెప్పగలుగుతున్నాను. అలాగే మరి భాస్కర్ భట్ల గారు ఉన్నారు ఇక్కడ, ఇక అంతకంటే ఆర్డర్ రాస్తాడు, వచ్చేశాడు అచ్చం సునామీ అబ్బ మొగుడు, సునామీకి ఒక అబ్బ మొగుడు. మళ్ళీ ఆ పాటలో నీ ఎర్రని పెద్దవారు చూస్తే నాలో చిన్నారాయణ గారు కూడా ఒక పాట రాశారు, అదే బదమ్మని, అదే నీ ఎర్రని పెద్దవారు చూస్తే నాను అద్భుతమైన అంటే ఏదో పీజీ చేయిస్తాను నీకు. అలాగే ఆర్ట్ డైరెక్టర్ జానీ అంతా కూడా ఇంత అద్భుతమైన ఆయన సాహిత్యాన్ని అందజేయడం, అందరూ కూడా చాలా కష్టపడ్డారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇక్కడ సత్యదేవ్ గారు ఉన్నారు, మరి ఇప్పుడు చూస్తున్నాం మనం ట్రెండ్ మన దాంట్లో మరి ఆయన కొత్త కొత్త ఐడియాలు ఇస్తూ ఇన్పుట్లు ఇస్తూ ఎట్లా చేయాలి దాన్ని అని సోషల్ మీడియాలో చాలా అద్భుతంగా జనంలోకి తీసుకెళ్ళినందుకు, ఆయన కూడా సినిమా ప్రమోట్ చేసినందుకు, ఆయన ఆయనకున్న ప్రక్రియ ద్వారా ఆయనకి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన ఆడియో ఆదిత్య మ్యూజిక్ ఉమేష్ గుప్తా గారు, ఆయన ఇప్పుడు వచ్చారు, ఈయన నిరంజన్ గారు వచ్చారు ఆయన తరఫున, వారు కూడా నా అభినందన. ఆయన వాళ్ళు ఎక్కువ చేసిన నా సినిమాలని కూడా చాలా బాగా అంటే ఎలా అంటే జనరంజకంగా వినడానికి ఎంతో వినసొంపుగా పాటలని వాళ్ళు చేయడం అంటే కొందరికి అంటారు బెటర్ ఆఫ్ అని. అంటే ఒక డైరెక్టర్ ఒక కెమెరామెన్ లాగా ఒక భార్య భర్తలాగా, అలాగే వాళ్ళ మంచి చేతుల మీదుగా ఈ యొక్క మార్కెటింగ్ చేయడం, పైసా వసూలు ఆడియో. అలాగే మాకు ముఖ్యంగా ఈ సినిమాలో హ్యానీ మేడం గురించి చెప్పాలి, కొరియోగ్రాఫరు అంటే పైసా వసూలు టైటిల్ సాంగ్ చేసింది ఆవిడ. అంటే పైసా టైటిల్ సాంగ్ అనేది ఎప్పుడు మన తెలిసింది ఏంటంటే అబ్బో దానికి హడౌట్ చేసేసి ఏదో ఉన్న టాప్ డాన్స్ మాస్టర్స్ ఎవరని మనము దానికి ఆవిడ చేత చేయించినందుకు, ఆవిడ అంత బాగా మన మూమెంట్లు కూడా చేయించినందుకు, ఆవిడతో ఈ పాట చేయించినందుకు చార్మికి, బీసీ పూరి కనెక్ట్స్కి, అలాగే ఆవిడకి కూడా అంత అద్భుతంగా నా చేత మూమెంట్స్, నా చేత గైరా చేత అందరి అద్భుతమైన మూమెంట్స్ చేయించినందుకు ఆవిడకి సభాముఖంగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నిన్నే వెళ్ళొచ్చాను ఫైటర్స్ అసోసియేషన్, నాన్నగారు 20 సంవత్సరాల దీనికి వెళ్ళారు, అది యానివర్సరీకి 25 సంవత్సరాల యానివర్సరీ సెలబ్రేషన్స్కి, నేను 50 సంవత్సరాల యానివర్సరీ సెలబ్రేషన్స్కి వెళ్ళా, మాటిచ్చి వచ్చాను 75కి మోక్షుని పంపిస్తారని, 100కేమో దేవాంశం పంపిస్తారని. అంటే అన్నారు నాకు నాన్నగారితో మోహన్ బాబు గారి డిసిప్లిన్లో అయితే ఏమి
డైలాగ్స్ లేతే నాకు ఇన్స్పిరేషన్ ఆయనే. ఆయన మరి డైలాగ్లు ఎంత పాపులరో, ఎలాగైతే ప్రతి వాళ్ళ నోట్లో ఎలా వాళ్ళ డైలాగ్లు వల్లిస్తారు, ఆయన చెప్పిన డైలాగ్లు మనకు తెలుసు. సో ఆయన క్రమశిక్షణలో అండ్ ఆయన తలుచుకొని సభ అంటూ ఉండదు నాన్నగారిని, వాళ్ళ గురువు గారు వారికి దాసరి నాన్నరావు గారిని. సో మేమంతా బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అన్నట్టు అందరం ఆయన స్ఫూర్తిగా తీసుకుని అందరం ముందుకెళ్తున్నాం. ఇంకా ఇంకెన్నెన్నో సినిమాలు ఇప్పుడు చూస్తున్నారు, ఈ సినిమాలో ఏదో కొత్తగా కనిపిస్తున్నాను, ఇది నేనా, ఇది బాలకృష్ణ మోక్ష అని కూడా చాలామంది నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు. అంటే పాత్ర బాడీ లాంగ్వేజ్, అంటే ఒక యాక్టింగ్ ఇస్ నాట్ జస్ట్ క్రయింగ్ షౌటింగ్ ఆర్ గివింగ్ ఏ సాటిస్ఫైయింగ్ లాఫ్, యాక్టింగ్ ఈజ్ సంథింగ్ విచ్ యూ గో ఇన్ టు అదర్ స్పిరిట్ హూస్ ఎక్స్పీరియన్సెస్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ అండ్ యూ హ్యావ్ టు కీప్ ఆన్ పించింగ్ యువర్ సెల్ఫ్. సో ఇప్పుడు తిట్టు చేశాను నేను ఒక కారు 360 డిగ్రీస్ బండిని 2 రౌండ్లు కొట్టాం. సో అవన్నీ ఏంటంటే పాత్ర అక్కడికి వెళ్ళిపోయాడు, ఈవిడ పాపం నా పక్కన ఉంది, నేను స్పెండ్ ద కార్. ఈవిడికి ఒకటే చెప్పాను, నాకు మీద నమ్మకం ఉందా అని అడిగా. బాలా బిలీవ్ యూ ఉంది, ఈ సినిమా కూడా అందుకే చేస్తాను నువ్వు చెప్పావు. ఒక గౌతమ సాధకారిని ఇమేజ్ని ఎలా అధిగమించాలి, దాని గురించి ఎలా బయటపడాలి అర్థం కావట్లేదు. డైరెక్టర్ గారు కూడా ధైర్యం ఇచ్చారు నాకు, ఒప్పుకున్న సినిమా నాకు నమ్మకం ఉందండి. అయితే ఒక పని చేయబోతున్నానండి, ఏంటి అని లోపు వాకి టాకీ దగ్గర ఉంది, యాక్షన్ అనేసాను, గేర్ వేసాను, బండి బయలుదేరింది. అరుస్తుంది అడగడానికి కూడా అవకాశం లేదు, అయిపోయింది అప్పటికి, షార్ట్ కూడా అయిపోయింది, దిగి నవల కాదు బాబు. తర్వాత మీ తర్వాత వచ్చి వాట్ హ్యాపెన్ అంటే, నో నో నేను చాలా ధైర్యంగా కూర్చున్నాను. సో అలాగే ఎన్నో అద్భుతమైన అనుభవాలు ఈ సినిమా. సో ప్రతి ఒక్క సినిమా ఒక అనుభవం, ప్రతి ఒక్క సినిమా ఇంకో మంచి సినిమా ఆదరిస్తున్న అందరూ కూడా ఇంకో అటు మంచి కొత్త వైవిధ్యం నేపథ్యం పాత్ర ఉన్న సినిమాలు. అంటే నాన్నగారు నాకు నా విషయంలో కానీ నాన్నగారి విషయంలో కానీ సినిమా సినిమాకి కథకి కథకి పాత్రకి పాత్రకి ఎంత తేడా ఉంటుందో, ఎంత తేడా ఉంటుందో మీ అందరూ తెలిసిన విషయమే. సో ఈ ఒకటే ఏంటంటే కొన్ని కొన్ని పాత్రలు ఉంటాయి చెయ్యాలని ఉంటుంది, అయిపోయింది అది. మరి సరైన క్యాస్టింగ్ క్యాస్టింగ్ వదలాలి. సో నేను ఒక రైతు అయితేనేమి సినిమా అనుకున్నాను, బట్ అది నాది ఎప్పుడు ఒకటి ఒక క్యారెక్టర్కి వెళ్ళిపోతే ఆ క్యారెక్టర్ గురించి నాన్నగా బయోపిక్ ఉంది. నన్ను కూడా వెళ్ళి ఫైటర్స్ అసోసియేషన్ని అటెండ్ అయ్యి మళ్ళీ అక్కడ ఉప్పలపాటి విశ్వేశ్వరరావు గారు మా ఆయన నాన్నగారి నిర్మాత ఖర్చుకోట పత్తందారులు ఇవన్నీ తీశాడు, మేలు కోల్పోయి ఇవన్నీ కూడా ఆయనతో డిస్కస్ చేశాను. మా మేనమామ ఆయనతో కూర్చున్నాను, ఇవన్నీ డిస్కస్ చేసి అంటే వెళ్ళిపోయాను. ఇంకా నెమ్మది నెమ్మదిగా ఈ పాత్ర నుంచి బయటపడి కేశవ కుమార్ షూటింగ్ జరుగుతుంది. ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది, 2వ షెడ్యూల్ రేపు, దాంతో 60% అయిపోతుంది సినిమా అని చెప్పి అద్భుతమైన సినిమాలు అవన్నీ కూడా నిందా చెప్పినట్టు. సో ఇలా చేసుకుంటూ నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా క్వాంటిటీ ఫర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ. ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది ఆధారపడున్నారు ఇండస్ట్రీ మీద, వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్ అండ్ క్వాలిటీలో ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా ముందుకు వెళదామన్నదే. సో దీని సహకరిస్తున్న అందరికీ, వాళ్ళ 5 వారాలు మళ్ళీ వెనక్కి వచ్చాం రిలీజ్కి, ఇవాళ చేయగలుగుతున్నాం అంటే దానికి కారణం ప్రతి ఒక్కరు, సినిమా పనిచేసిన కార్ డ్రైవర్ నుంచి ప్రతి ఒక్కరు కూడా దానికి కారణభూతులు. వాళ్ళందరూ కూడా పేరు పేరున నాకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో మరొకసారి ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఆనంద ప్రసాద్ గారు మరొకసారి ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక సో థ్యాంక్స్ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చేసిన అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞతలు ఈ సభకి ఉండవలసిన మనిషి అనూప్ రూపన్స్కి అండ్ భాస్కర్ పట్ల గారికి చిన్న నారాయణ గారికి, వారికి నా అద్భుతమైన బాణీలను సాహిత్యాన్ని సమకూర్చినందుకు. ఉమా ఉంది ఇక్కడ ఉమానయ్య, మరి ఆ అమ్మాయి కూడా అక్కడ టైటిల్ సాంగ్ కొత్త ఆవిడ అంటే పాడింది ఇదివరకు మామూలు పాటలు, కానీ ఒక హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఆవిడ చేత పాడించినందుకు ఇదంతా ఒక కొత్త అందరి కొత్త వాళ్ళ కలయిక ఇది. అందుకే నేను అన్నా నాకు కూడా ఇది మొదటి సినిమాతో సమానంగా నేను భావిస్తానని. హాలి గారు ఉన్నారు, అద్భుతమైన కామెడీ చూస్తారు. అలాగే మన పృథ్వీ గారితో నా కాంబినేషన్ కామెడీ సీన్స్, సో ఎంటర్టైన్మెంట్ అన్నీ
ఏమేమైతే ప్రేక్షకులు ఒక బాలకృష్ణ సినిమా నుంచి కోరుకుంటారో అభిమానుల్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే అటు యంగ్స్టర్స్ ఇవాళ ఆశ్చర్యం వస్తుంది, పిల్లలు డైలాగులు చెప్తున్నారు, అలాగే యూత్ ఎస్పెషలీ వాళ్ళు ఈ మామ పెకిల ఆ పాటకి లేకపోతే కన్ను కన్ను కలిశాయి, శ్రేయా నామిన్ తీశారు పాట, అద్భుతమైన పాట, మెలడీ సాంగ్. సో అన్ని హంగులు ఉన్న సినిమా, ఈ సినిమా తప్పకుండా విజయవంతం కావాలని అవుతుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.